శుక్లాంబరాధనం విష్ణు శశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 2019 మే మంత్ యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మరి మీరు మే మంత్లో అడుగుపెట్టినప్పుడు మీకు ఈ యొక్క 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తేదీలో, 30వ తేదీలో మీరు జన్మించినట్టయితే ఆ నెల మీకు స్వాగతిస్తుందా లేదా అనే అంశంపై మనం మాట్లాడుకుందాం. మరి మనకున్నటువంటి 12 నెలల్లో కూడా మన తేదీని బట్టి మన యొక్క మంతు అది కలిసి వస్తుందా రాదా. ఉదాహరణకి వివాహాలు జరిపించుకుంటారు, వాళ్ళు ఆ మంత్లోనే ట్రై చేస్తారు, కానీ అవి మీకు నష్టాన్ని దారితీస్తాయి. కొన్ని మంత్రులు కలిసి వచ్చాయనుకోండి, ఆ లాభాన్ని తెస్తుంది. కొందరు ఆ మంత్లోనే చేసిన పనులన్నీ కూడా వాటి కార్యరూపం పడి, బీజం పడి, పునాది పడి అవి ఎల్లకాలం చిరస్థాయిగా నిలబడుకుతాయి. అంటే మనం ఎన్నుకున్న మంత్ యొక్క ప్రాధాన్యతను బట్టి మనకు అది మంచి చెడులుగా నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ యొక్క మే మంత్లో ఈ తేదీలలో, అంటే ఏ తేదీ అండి, 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించిన వారు మే మంత్లో అసలు ఆ మంత్ను అటువైపు చూడని అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ నష్టాలతోనే కూడుకుపోయే మంతే ఈ యొక్క మే మంత్ ఈ తేదీలలో పెట్టిన వారు. కాబట్టి ఏది కూడా మనం కొత్తగా ఏది మొదలు పెట్టుకోవద్దు. ఇంకోటి ఉదాహరణకి స్టూడెంట్స్ అనుకో, పిల్లలకి ఏదైనా ఎగ్జామ్ ఉంటుంది రాయమని నేను చెప్పాను, రాయాలి కంపల్సరీ, ఎగ్జామ్ రాయాలి తప్పదు, కొన్ని కొన్ని పరిస్థితులలో రాయక తప్పదు. కానీ ఈ ఎగ్జామ్ అనేది ఒకేసారి వస్తుంది సంవత్సరంలో, ఆ టైం తప్పించిన మళ్ళీ వేరే వేరే దానికి మనం రాదు. కొన్ని మనం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం, ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం, ఒక ఊరికి వెళ్ళాలి మనం, ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఈ మే మంత్ పక్కన పెట్టుకోండి, ఆ మే తర్వాత జూన్లో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మెయిన్గా వచ్చేసి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ మే మంత్ అనేది కూడా మనకు నష్టాన్ని కలిగజేస్తుంది కదా, ఈ మే మంత్లోనే సార్ దగ్గర కరెక్షన్ తీసుకుంటే నష్టం వాటిల్తుందని మీరు అనుకుంటారు. కానీ అది ఎంతవరకు తప్పు, అది 100%. ఎందుకంటే మనం మంచి చేయాలని కోరుకొని ఆ నష్టానికి బీజం పడే విధంగా ఆ నష్టాన్ని రూపుమాపడానికి మన పేరులో ఉన్నటువంటి అదృష్ట సంఖ్యాబలాన్ని మనం మార్చుకుంటున్నాం. కాబట్టి మీకు తిరుగుండదండి, ఏదైనా కూడా మనం మంచి అనేది కూడా పెంచి పోషించాలి. మనకు పూర్వీకులు ఒక సామెత చెప్పారు, మంచిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కో, చెడును వదిలేసే 10 రూపాయలు ఇచ్చేసి. అలాగా మంచిని ఆ నెలలో కొనుక్కోవచ్చు, ఆ నెలలో అమ్మేయచ్చు. ఎందుకంటే మే మంత్లో మీరు ఏ పనులు చేయకపోవడమే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి తప్పకుండా మీరు పేరు మార్చుకున్నట్టయితే ఈ మే మంతే కాదు, జూనే కాదు, జూలై కానీ ఏ మంత్ ఎలా ఉన్నా కూడా మీకు ఆర్థికంగా నష్టాలు కలిగింపజేయకుండా, ఏ ఇబ్బంది లేకుండా మీకు జీవితం కూడా చక్కగా కొనసాగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖం భవంతు.